హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత నేను వ్లాగ్ అనేది షూట్ చేశాను అన్నమాట. సో కొంచెం ప్లానింగ్స్తో ఈరోజు కొన్ని పనులు అవి చేసుకున్నాను, అవి ఏంటో కూడా వీడియో ఎండింగ్లో చూపిస్తాను. సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. నేను మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అలాగే కుచ్చు వర్క్స్ అలాంటివి అవి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈరోజు నేను ఒక వ్లాగ్ని మీకు చూపిస్తాను. మార్నింగ్ అయితే నేను ఫ్రెష్ అయిపోయి టీ పెట్టేశాను అన్నమాట, కొంచెం ఇలాచీ అది వేసుకొని. ఇలాచీ వేస్తే టీ చాలా బాగుంటుంది. సో అది కనుక లేకపోతే నేను అల్లం వేసుకుంటాను. అల్లం చాలా తక్కువే, ఇలాచీ ఫ్లేవరే కొంచెం ఎక్కువగా తీసుకుంటామన్నమాట. ఈరోజు కొంచెం ముందు వెనక అయిపోయిందన్నమాట, నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను దీపం పెడదామని. ఈలోగా టీ అడిగేసరికి పెట్టేశాను అన్నమాట. ఇంక ఇక్కడ ముందు గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకొని తర్వాత దీపం పెట్టుకుంటా. ఇలా సింపుల్గా ముగ్గు అయితే వేసుకుంటున్నా. ఇంకా నిన్న మొన్న అంతా కూడా నేను వీడియోస్ అన్నీ చెల్లి వాళ్ళ ఫంక్షన్ వీడియోస్ అలాంటివే పోస్ట్ చేశాను కదా, చాలామంది వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్స్ అండి. ఫంక్షన్ కూడా నిజంగా చాలా బాగా జరిగింది, మేము కూడా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత రొటీన్స్ అనేవి ఇప్పుడే స్టార్ట్ చేశాను. నాకు మళ్ళీ కొత్తగా ఏదో చాలా రోజులు అయిపోయినట్టు అలా అనిపిస్తుంది. ఇంకా అందిగాక పిల్లలకి హాలిడేస్ కూడా వచ్చాయి కదా, ఇంకా వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటున్నారు. సో వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని చెప్పి నేను ఏ పనులు డిలే చేయకుండా డైలీ నేను ఎలా అయితే చేసుకుంటానో సో అవే టైమింగ్స్ ఫాలో అవుతూ నేను చేసుకుంటాను. ఇంకా ఇక్కడ ముందు చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నా. గుమ్మం ముందు కింద అంటే గేట్ ముందు ఊడ్చి కడిగేసి వెళ్ళిపోతాను లక్ష్మమ్మ. నేను జస్ట్ ముగ్గు వేసుకుంటాను అన్నమాట వెళ్ళి, తనకు రావంట వేయదు. సో ముగ్గు కోసమైనా నేను మళ్ళీ దిగవలసిందే కిందకి. ఇదిగోండి ఇక్కడైతే చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నాను తామరలు ఇలా వచ్చేలాగా. గాలి ఉదయం టైంలో చల్లగా వస్తుంది కానీ కొంచెం సూర్యుడు మొదలయ్యాడంటే చాలు, ఇంకా వేడి చెప్పక్కర్లేదు అసలు. అదిగోండి ముగ్గు పెట్టిన తర్వాత దీపం కూడా పెట్టేసుకున్నాను. కిందికి వెళ్ళినప్పుడే నేను బిల్వపత్రి అలాగే పువ్వులు మన చెట్టుకి ఏ ఉంటే అవి తీసుకొచ్చుకొని ఇలా పూజ అయితే చేసుకున్నాను. శివయ్యని ఎప్పుడు నేను నీళ్ళల్లోనే ఉంచుతానండి, నిత్యం అభిషేకం చేసుకుంటూ ఉంటాం కాబట్టి వాటర్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఉంచేలా పెట్టుకొని దీపం పెట్టుకుంటాము. అలాగే రాత్రన్నం చాలానే మిగిలిపోయింది. నేను పెరుగన్నం కలిపేసి తాలింపు వేద్దామా అనుకున్నాను కానీ చాలా రోజులు అయిపోయిందన్నమాట పులిహోర తిని, ఎందుకో తినాలి అనిపించింది. అందుకని నిమ్మకాయ పులిహోరతో పాటు కొంచెం రాగిజావ చేసి అటు ఇటుగా అందరం సర్దేసుకున్నాము. ఈ పూటకి ఇదే బ్రేక్ఫాస్ట్. తర్వాత ఇంకా చాలా రోజులు అయిపోయిందన్నమాట, ఇంట్లో అందరూ అడుగుతున్నారు నువ్వుల లడ్డు చేయమని. దాదాపు 2 నెలలు అవుతుందేమో, అందుకని ఇంకా నువ్వులు బెల్లం రెండు కూడా మిక్సీ పట్టేసి లడ్డుల కింద జుట్టేసి ఒక బాక్స్లో వేసి పెడితే వీళ్ళు తినేస్తారు. అయితే ఇప్పుడు సమ్మర్ కదా, హీట్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం చూసుకొని తినమని చెప్పాను అన్నమాట. ఇంకా అలాగే వంట కూడా మొదలు పెట్టేశాను, ఎగ్స్ బాయిలింగ్కి పెట్టేశాను అన్నమాట. ఇవాళ నేను తినను, వీళ్ళ ముగ్గురికి అవుతుందిలే అని చెప్పేసి ఒక 4 ఎగ్స్ అట్లా వేసాను. అయితే ఆ 4 కాస్త 3 అయిపోయాయి అన్నమాట, ఏమైందో తెలియదు, అది ఒకటి బాగాలేదు అందుకని 3 ఎగ్స్ ఉండిపోయాయి. ఇంక ఇక్కడ కర్రీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను. రైస్ పెట్టేసి అటువైపున కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేశాను, కర్రీకి సరిపడా వేసేసుకున్నాను. ఆ ఆయిల్లోనే కొంచెం పసుపు ఉప్పు కారం వేసి ఎగ్ షెల్స్ మొత్తం తీసేసి ఇందులో అయితే ఘాట్లు పెట్టి వేసుకున్నాను అన్నమాట. ఎగ్స్ అనేవి ఇందులో వేసిన తర్వాత అలా వదిలేయకూడదు, ఏమవుతుందంటే అడుగంటేసి మొత్తం అతుక్కుపోతుందన్నమాట పెనంకి. అందుకని నేను ఇలా కలుపుతూనే ఉంటాను. అది కాక ఎగ్స్ ఫ్రై చేయాలి ఇలాగా అంటే నాకు ఈ కడాయి అయితే బాగుంటుంది, అందుకని ఎప్పుడు ఇందులోనే చేస్తాను. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి, మంచి కలర్ చేంజ్ అయిపోయి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ పట్టేస్తుందన్నమాట దీనికి. వీటిని పక్కన పెట్టేసి కర్రీకి సరిపడా ఆనియన్స్ని బాగానే కట్ చేసుకోవాలన్నమాట, కొంచెం ఎక్కువే పడతాయి కర్రీకి కాబట్టి. ఇంకా వెజిటబుల్స్ అవి పెద్దగా ఏం లేవని చెప్పి ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ అన్నీ అదే ఆయిల్లో వేసాను, అందులో కొంచెం పసుపు ఉప్పు కారం లైట్గా ఉన్నాయి కదా, కొంచెం ఒక 2 ఇలాచీ 2 లవంగ కొంచెం షాయి జీరా వేసి కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకుంటున్నా. ఇది చాలా బాగుంటుంది ఫ్లేవర్ కర్రీ అనేది, కొంచెం మసాలా టైప్ ఉంటుంది, చాలా రేర్గా చేస్తూ ఉంటాను. ఇది ఎందుకో గుర్తొచ్చి చాలా రోజులు అయిందని చెప్పి చేసేసాను అన్నమాట. ఎప్పుడే కానీ మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో అన్నీ కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ రొటీన్స్లో పడిపోయిన తర్వాత ఒక వంటలే కావచ్చు, కిచెన్లో వర్క్స్ కావచ్చు, ఇంక ఇవన్నీ ఉంటాయి కదా ఎక్స్ట్రా వర్క్స్ అనేవి, అలా ఉంటుంది. ఇంకా ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి వేసుకొని అది మంచిగా పచ్చి వాసన పోయిన తర్వాత
అందులోనే కొంచెం ఉప్పు కారం అది వేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం అలా వేగిన తర్వాత పెరుగు వేసుకుంటా అన్నమాట, ఒక 1½ స్పూన్ అలాగా. ఈ పెరుగు వేయడం వల్ల ఏంటంటే ఒక రకమైన కమ్మదనం వస్తుంది. ముందు మనం ఇలాచీ లవంగా వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్స్ అనేవి మంచి మసాలా ఫ్లేవర్స్ లాగా అయిపోతాయన్నమాట. ఈ పెరుగు అనేది వెంటనే కలిపేసుకోవాలి. స్టవ్ చిన్న మంట మీద ఉన్నప్పుడే అంతా ఒకసారి కలిపేసి ఒక 2 మీడియం సైజ్ టమాటాలు ఉంటాయి, వాటిని చక్కగా గ్రైండ్ చేసుకుని ఇందులో యాడ్ చేసేసుకోవడమే కర్రీ అనేది మనకు దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. ఇది లూజ్గా గ్రేవీగా ఉండదు. ఒకవేళ అలా కావాలి అనుకుంటే ఈ టమాటా ఎప్పుడైనా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇది ఒక్క పూటకి సరిపడగానే చేస్తున్నాను, ఇంకా మళ్ళీ నైట్కి ఇంకేదైనా చేద్దాము అన్నట్లుగా ఇప్పటికైతే ఈ పూటకి చేసేస్తున్నా. ఒక్కోసారి ఈ సమ్మర్లో ఎక్కువ క్వాంటిటీలో కర్రీ చేసి పెట్టినా ఈ వేడికి ఉండదు కదా, అందుకని ఎప్పుడు కర్రీ అలాగా చేసుకుంటున్నాను అన్నమాట. ఈ ఎగ్స్ని ఫ్రై చేసాం కదా, ఆ కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత ఇందులో యాడ్ చేసి కలిపేసుకోవడమే. చూసారు కదా ఆయిల్ అనేది పక్కన కొంచెం ఇలా సపరేట్ అవుతూ అనిపిస్తుంది. ఇంక ఈ టైంలో మనం ఒకసారి ధనియా పౌడర్, ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు కానీ ఇంకా నా దగ్గర లేదని చెప్పి ఓన్లీ ధనియాల పొడితోనే కవర్ చేసేసానమాట. ఫైనల్గా ఇది కర్రీ చాలా బాగుంటుంది, చాలా ఈజీ ప్రాసెస్. ఎప్పుడు చేసే ఎగ్ టమాటాలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా వంట తర్వాత అన్నీ పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ అది క్లీనింగ్ అని పెట్టుకుంటున్నా, ఎందుకంటే మనం ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి ఎక్కువసేపు కిచెన్లో ఉండలేము. వంట పనులు కూడా ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా అయిపోయే వంటలు పెట్టుకుంటే అంత మంచిది. మామూలుగానే మనకి స్టవ్లు అనేవి వంట చేసిన తర్వాత కొద్దిసేపటి వరకు హీట్గా ఉంటాయి కదా, ఆ హీట్నెస్తో పాటు మళ్ళీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి గ్రానైట్ కూడా వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకా అంత ఈజీగా చల్లబడదు. అది పూర్తి చల్లారిన తర్వాత మాత్రమే స్టవ్ గట్టు ఇవి క్లీన్ చేసుకోవాలి. అలా వేడిగా ఉన్నప్పుడు స్టవ్ అనేది తడిబెట్టి తుడవకూడదు. అలాగే ఇంకా ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇత్తడి బిందెలో నీళ్లు నేను వంట కోసం పెట్టుకుంటా అన్నమాట, అవి మంచినీళ్ళు వచ్చినప్పుడు ఒక బిందె పట్టుకుంటాను, నాకు ఒక 2-3 డేస్ వచ్చేస్తాయి. అలాగే పనిలో పని మార్నింగే అనుకున్నాయి కబోర్డ్స్ అవి క్లీన్ చేసుకోవాలి అని. సో ఊరెళ్ళి వచ్చిన తర్వాత అన్నీ ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకోవాలనుకున్నాను. ముందుగా మెయిన్ కిచెన్, ఇంకా నాకు ఎక్కువ టైం అనేది కిచెన్లోనే అయిపోతుంది కాబట్టి నాకేంటి ఎవరికైనా అదే కదా. సో కొంచెం నీట్గా లేకపోతే అసలు వంట చేయాలి అని అనిపించదు, అందుకని ఈ మిగిలిన పనులన్నీ అయిన తర్వాత ఒక్కసారిగా ఈ లైనర్స్ కానీ అలాగే పైన కబోర్డ్స్ కానీ తుడుచుకుంటున్నా. నేను వాడేది వచ్చేసి వెట్ వైప్ టవల్స్ అన్నమాట, అవి వాష్ చేసుకుంటూ మనం నీట్గా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటాయి, మైక్రోఫైబర్ టవల్స్ లాగానే ఉంటాయి. ఇది స్టవ్ ఆపోజిట్ గట్టు, ఇది బాగా గలీజ్ అయిపోయింది. దాన్నంతా బండని ఒకసారి లిక్విడ్ వేసేసి రబ్ చేస్తున్నాను స్క్రబ్బర్తో. ఈ వాల్ స్టిక్కర్ ఉండింది కదా, దాన్ని కూడా ఈ పీచు పెట్టి క్లీన్ చేసుకోవచ్చు, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇంతకుముందు ఒక సిస్టర్ అడిగారనమాట ఈ వాల్పేపర్ పైన ఎలా ఉంటుంది హీట్ రెసిస్టెన్సా అని. హీట్ రెసిస్టెన్సేనండి, చూసారు కదా నేను కిచెన్ అంటే స్టవ్ బ్యాక్ సైడ్ కూడా ఇదే ఉంటుంది. మరి ఇన్నాళ్ళ నుంచి నేను వంట చేస్తున్నాను కదా, ఎప్పుడు కూడా ఏమీ జరగలేదు, బాగుంటుంది. నేను అమెజాన్ నుంచి తెప్పించాను, నాకు కిచెన్ రిలేటెడ్గా ఉంటుందని చెప్పి అప్పుడు పెట్టేశాను. ఆ బ్యాక్ సైడ్ అంతా వైట్ వాల్ పైన మరకలు ఉన్నాయి, దాన్ని కవర్ చేయాలి అని చెప్పి. ఈలోగా నేను కిచెన్ అది మొత్తం క్లీనింగ్ అనేది అయిపోయిందన్నమాట. ఇంకా ఇవాళ నేను అనుకొని చేసిన పనులైతే ఇవి. జస్ట్ మనకు ప్లానింగ్ ఉంటే చాలు, మనం ఏ పనులంటే అవి చేసేసుకోవచ్చు క్లియర్గా. లేదు ఏదో ఒకటి ఇవాళ చేసేద్దానులే అంటే అసలు ఆ పనులు అనేవి జరగవు. సో కొంచెం మనం అనుకున్నవి అనుకున్నట్టుగా చేసేస్తే మైండ్ అనేది కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది. సో పనులన్నీ అయిన తర్వాత కొరియర్ వచ్చింది, నేను పర్పుల్ నుండి కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను, అవేంటో మీకు చూపిస్తాను రండి. అంటే మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చూపిస్తున్నాను, లేదంటే నేను పెద్దగా ఏం చూపించేదాన్ని ఏం కాదు. మనం వెకేషన్ కానీ లేదంటే ఇంకెక్కడైనా ఏమైనా ఫంక్షన్స్కి కానీ లేదంటే సన్స్క్రీన్ లోషన్ ఇప్పుడు సమ్మర్కి యూజ్ అయ్యే విధంగా అలాంటివి కొన్ని తెప్పించానమాట. పర్పుల్లో కొరియర్ అనేది మనకు ఏ ఐటెం పంపించినా ప్యాకింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇలాంటి ఏమైనా బాటిల్స్ అవి ఉంటే బబుల్ ర్యాపర్లో చుట్టి భలేగా పంపిస్తారు. ఏమేమి తీసుకున్నానో చెప్తాను డీటెయిల్గా. ఇది వచ్చేసి షవర్ జెల్ అండి, సోప్ అవసరం లేకుండా మనం చక్కగా షవర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది లావెండర్ ఫ్లేవర్లో ఉండిందన్నమాట, ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయి.
కాకపోతే లావెండర్ బాగుంటుందని చెప్పి ఇది ఒకటి తెప్పించాను. అలాగే ఇది కూడా, ఇది వచ్చేసి ఫేస్ వాష్ అన్నమాట, ఫేస్ వాష్. ఇది కూడా జెల్ టైపే బట్ ఆరెంజ్ ఫ్లేవర్ అన్నమాట, బాగుంటుంది. ఇప్పుడు బాడీ వాష్ అనేది ఒకలా ఉంటుంది, ఫేస్ వాష్ అనేది ఒకలా ఉంటుంది. సో అందుకని చెప్పేసి సపరేట్ సపరేట్గా తెప్పించాను. రెండు కూడా గుడ్ వైబ్సే. సో నేను తీసుకున్న అన్నీ కూడా గుడ్ వైబ్స్ నుంచే తెప్పించాను. ఇంతకుముందు నుంచి కూడా నేను ఎక్కువ ఈ బ్రాండ్వే తెప్పించేదాన్ని. నాకు ఇంతకుముందు ఇలైట్ మెంబర్షిప్ ఉండేదండి purple.com. మంచి ఆఫర్స్ అండ్ ఫ్రీ గిఫ్ట్స్ బాగా వచ్చేది. ఇప్పుడు నేను అలాంటి మెంబర్షిప్ ఏం తీసుకోలేదు, ప్రజెంట్ పెద్దగా ఏం కొనట్లేదు కదా అన్నట్టుగా ఇవైతే తెప్పించుకున్నాను. సో కస్తూరి పసుపు కూడా బాగా యూజ్ అవుతుంది ఫేస్ ప్యాక్ దానికి కూడా. ఇది ఇవాళ చిన్ని వ్లాగ్. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి నన్ను మోటివేట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవండి. బాయ్ బై, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.